లోకంలో అమ్మను మించిన దైవం లేదు. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించారని చెప్తారు పెద్దలు. అమ్మ అంటే ఒక అనుభూతి, ఒక అనుబంధం, ఓ అనురాగం. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎవరికైనా అమ్మే తొలి గురువు. రెక్కలు ముక్కలు చేసుకుని మనల్ని పెంచి పెద్ద చేస్తుంది. ముడిబుడి అడుగుల నుంచే నడకను, ఆ తర్వాత భవితను నిర్దేశిస్తుంది. ఏ చిన్న తప్పు చేసినా కడుపులో దాచుకుని కనికరిస్తుంది. అందుకే అమ్మను గౌరవించడం ప్రతి ఒక్కరి ధర్మం. ప్రపంచంలో అతి పేదవాడు ధనం లేనివాడు కాదు, అమ్మ లేనివాడు. అమ్మ ప్రేమ దక్కెనవాడు, అత్యంత కోటీశ్వరుడు. అంతులేని ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. అందుకే అమ్మ పట్ల మనకున్న ప్రేమను చాటుకోవడానికి ఇంతకన్నా మంచి తరుణం ఇంకోటి ఉండదు. మరోవైపు ఏటా మే 2 ఆదివారం ప్రపంచ మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీనికి ఓ సుదీర్ఘ చరిత్ర, నేపథ్యం ఉంది. గ్రీస్లో రియా అనే దేవతను మదర్ ఆఫ్ గాడ్స్గా భావించి 7వ ఒకసారి నివాళి అర్పించేవారు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో తల్లులకు గౌరవంగా మదరింగ్ సండే పేరిట ఉత్సవాన్ని జరిపేవారు. జాలియా వర్డ్ హావే అనే మహిళ అమెరికాలో 1872లో తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్డే నిర్వహించాలని ప్రతిపాదించింది. అన్నా మేరీ జర్విస్ అనే మహిళ మదర్స్ ఫ్రెండ్షిప్ డే జరిపేందుకు ఎంతో కృషి చేసింది. ఆమె 1905 మే 9 మృతి చెందగా ఆమె కుమార్తె మిస్ జర్విస్ మాతృదినోత్సవం కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. ఇలా 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో మాతృదినోత్సవం జరపడం మొదలైంది. ఫలితంగా 1914 నుంచి దీన్ని అధికారికంగా నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ నిర్ణయించారు. కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాపించింది. అప్పటి నుంచి ఏటా మే 2 ఆదివారం మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.